సమ్మర్ వచ్చిందంటే పచ్చిపులుసు చేసుకొని అందులోకి ఆమ్లెట్ వేసుకొని తింటూ ఉంటే ఉంటుంది. అబ్బాబ్బాబ్బా భలే రుచిగా ఉంటుందండి. ఈ పచ్చిపులుసు చేసుకోవడం చాలా చాలా ఈజీ. కొంతమంది మిరపకాయలు వేపి చేస్తారు, కొంతమంది వేపకుండా కూడా చేస్తారు. నేనైతే వేపే చేస్తాను. స్టవ్ ఆన్ చేసి ఎండు మిరపకాయలు ఒక 4-5, అలాగే కొంచెం జీలకర్ర ఒక చుక్క నూనె వేసి వేపుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే చిల్లీల గిన్నె ఒకటి ఇలా స్టవ్ మీద పెట్టేసి వంకాయకి పచ్చిమిరపకాయలకి నూనె రాసి ఇలా వేపుకుంటే ఆ పొయ్యి మీద కాలిన టేస్ట్ చాలా బాగుంటుంది. తాగిన తర్వాత చల్లారాక ఇలా వంకాయ మీద ఉన్న ఈ తొక్క అంతా కూడా తీస్తే చూసారా ఇంత నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇక మనం మిరపకాయలు జీలకర్ర వేపుకున్నాం కదా, ఇలా రోట్లో వేసుకొని మెత్తగా అంటే కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మిరపకాయలు చేతితో మనం మెదపొచ్చు కానీ కారంగా ఉంటుందని ఇలా రోట్లో ఊరికే అట్లా కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. కాల్చుకున్న వంకాయని చేయితో ఇలా మెత్తగా అనుకొని అలాగే మనం దంచుకున్న ఈ మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. పచ్చిపులుసు కల్లా కూడా మనం ఎంత కలిపితే అంత టేస్ట్ అండి. చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. కల్లుప్పు వేస్తాం కాబట్టి కరగాలి కాబట్టి. అలాగే కొంతమంది బెల్లం వేస్తారు, కొంతమంది బెల్లం లేకుండా చేస్తారు. బెల్లం వేస్తేనే మాకు టేస్ట్ బాగుంటుంది. ఇక చింతపండు అయితే 1 లీటర్ నీళ్ళకి సరిపడంత చిక్కగా తీసుకొని మనం ఆ పులుసు కూడా ఇందులో యాడ్ చేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి. అంటే పచ్చిపులుసు రెడీ అయిపోయిందండి. ఎలాంటి కూరలు లేనప్పుడు, ఈ సమ్మర్లో ఏం చేసుకున్నా కూడా తినబుద్ది అవ్వదు అనుకున్నప్పుడు ఈ పచ్చిపులుసు 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. పులుపుల్లగా చాలా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి.